ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మీకు వందనాలు తెలియజేస్తుంటున్నాను. పౌలు భక్తుడు సంఘ పెద్దలను ఎఫెసు నుండి పిలిపించి వారితో మాట్లాడుతూ సంఘంలో ఉండే సమస్యలను గురించి, తాను వెళ్ళిపోయిన తర్వాత పరిస్థితులు సంఘాల్లో ఎలా ఉంటాయో వాటిని గురించి చర్చిస్తూ జాగ్రత్తలు చెబుతూ ఆయన అపోస్తలుల కార్యాలు 20:28 ఇలా అంటున్నాడు, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మును అధ్యక్షులుగా ఉంచాడు అని చెప్తున్నాడు. దేవుడు స్వరక్తమిచ్చి కొన్న సంఘము, యేసుక్రీస్తు ప్రభువారు తన స్వరక్తమిచ్చి కొన్నటువంటిదే దేవుని యొక్క సంఘము. దేవుని యొక్క సంఘం అంటే దేవుని యొక్క ప్రజలు. దేవుని యొక్క ప్రజలు నీవు, నేను, మనందరం, మన కుటుంబాల్లో ఉన్నటువంటి వారు, మనందరం దేవుని సంఘం. మనల్ని ఆయన తన స్వరక్తమిచ్చి కొన్నాడు. అందుకోసమే ఆయన బాలుడిగా ఈ లోకంలో ఉద్భవించాడు. అందుకే మరియ గర్భములో ఆయన జన్మించాడు. దేవుని బిడ్డలారా, ఆయన ప్రేమ, ఆయన దాతృత్వం ఎంత గొప్పదో ఒకసారి మనము ఆలోచించాలి. ఒకసారి ఒక అడవి ప్రాంతం లాంటిది తగులబడిపోయినప్పుడు అక్కడ ఇన్స్పెక్టర్స్ వచ్చి ఆ ప్రాంతం అంతా కూడా చెక్ చేస్తూ ఉంటున్నారు. అక్కడ ఒక కట్టెపుల్ల పట్టుకుని అక్కడ ఉండేటువంటి మరి ఇన్స్పెక్టర్స్, ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెక్ చేస్తూ ఉంటే ఒక చోట వాళ్ళు కనుగొన్నది ఏంటంటే, ఒక పక్షి కాలిపోయి, బాగా బిగుసుకుని పోయి, దాని వెంట్రుకలన్నీ కాలిపోయి అది చచ్చిపోయి ఉంది. కానీ అలాగే కూర్చుని ఉండిపోయింది. దాన్ని ఆ కట్టెపుల్లతో ఆ ఇన్స్పెక్టర్ పక్కకు తొలగించినప్పుడు అది పక్కకు పడిపోయింది. కానీ దాని రెక్కల కింద నుండి చిన్న చిన్న పక్షి పిల్లలు బయటికి పరిగెత్తుకుని వచ్చాయి. అవి కదలాడడం మొదలుపెట్టాయి. వాళ్ళు ఎంతో ఆశ్చర్యపోయారు. అడవి తగులబడ్డది, పక్షి కాలిపోయింది. కానీ ఆ పక్షి యొక్క ప్రేమ తన పిల్లలను, అది కాలిపోయింది కానీ, అది మరణించింది కానీ దాని పిల్లలను సంరక్షించింది. అలాగే మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు కూడా తన ప్రేమను మన ఎడల వెల్లడిపరిచాడు. ఈ ప్రేమ ఎవరి హృదయాల్లో అయితే ప్రకాశిస్తుందో, ఈ ప్రేమ ఎవరి హృదయాల్లో అయితే మరి వెలుగుతుందో, మండుతుందో, వారు కూడా ఈ లోకంలో ఉన్నటువంటి పాపులను, నశించిపోతున్న ఆత్మలను ప్రేమించకుండా, ప్రార్థించకుండా, ప్రకటించకుండా ఉండలేరు. ఏదో ఒకటి చేయకుండా ఉండలేరు. ప్రియులారా, ఆ యొక్క కారణాన్నే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ అనేక మంది యూరప్ ఖండములో ఉన్న మిషనరీల హృదయాల్లో ప్రకాశించినప్పుడు, కొంతమంది ఇండియాకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది చైనాకు వెళ్ళిన వారు ఉన్నారు, కొంతమంది మిషనరీలుగా ప్రియులారా బర్మా వెళ్ళినటువంటి వారు ఉన్నారు, ఆఫ్రికా వెళ్ళినటువంటి వారు ఉన్నారు. వివిధ ప్రాంతాలకు వారు సువార్తను పట్టుకొని సమర్పణతో, త్యాగముతో వారు వెళ్ళిపోయించున్నారు. పౌలు భక్తుడు కూడా ఈ దేవుని ప్రేమతో, ఈ యేసయ్య ప్రేమతో నింపబడిన వాడే అంటాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అంటాడు. కనుక నేను బ్రతికేటటువంటి బ్రతుకు, నా దినాలు, నా నెలలు నేను ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామాన్ని మహింపరచడానికి, ఆయన్ని సేవించడానికి, ఆయన సన్నిధిలో అనేకుల కొరకు ప్రార్థించడానికి, ఆయన సువార్తను బుదిగంతమున్నట్టుకు మోసుకుని పోవడానికి ఏదో ఒక సాధనంగా నేను సంఘములో వాడబడాలి, ఏదో ఒక పాత్రగా, ఏదో ఒక పనిలో సంఘములో నేను కూడా వాడబడాలని తను తాను కమిట్ చేసుకుంటున్నాడు. చిత్రకారుడు ఒకడు ఒక పటాన్ని గీశాడు. ఆ పిక్చర్లో ఒక ఎద్దు బొమ్మ ఉన్నది. అవును, నాగలిని మోయడానికి ఎద్దులు అవసరం. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా యవన కాలమున కాడి మోయిట నరునికి మేలు అని చెబుతూ ఉన్నాడు. నా కాడి మీ మీద ఎత్తుకోండి, నా కాడి సులువు, నా భారము తేలిక అని ప్రభువు చెప్పాడు. గనక ఒకవైపు నాగలి వేశాడట, ఇంకొక వైపు ఒక ఖడ్గాన్ని, ఒక కత్తిని వేశాడు చిత్రకారుడు. ఒక ఎద్దు బొమ్మ వేశాడు, ఒకవైపు నాగలి. పొలం దున్నడానికైనా ఈ యొక్క ఎద్దును వాడచ్చు, లేకపోతే ఈ ఖడ్గముతో లేక ఈ కత్తితో దానిని చంపి దాని మాంసాన్ని తినడానికన్నా వాడచ్చు. అది కింద క్యాప్షన్ ఆయన ఏమి రాశాడంటే, ఆర్టిస్ట్ సేవకైనా చావుకైనా అని రాశాడట. గనక ఎద్దు సేవకైనా చావుకైనా సిద్ధమే. దేవుని బిడ్డలారా, క్రైస్తవ సేవా పిలుపు అదే. మన రక్షకుడు, మన ప్రభువు చేసిన కార్యం కూడా అదే.
ఆయన ప్రేమ మన ఎడల వెల్లడి చేశాడు. మనం ఇంకా పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడు. అందుకొరకే ఈ లోకానికి ఆయన శిశువుగా ఉద్భవించాడు, రక్షకుడుగా పుట్టాడు. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ట్రూ క్రిస్మస్. మే గాడ్ బ్లెస్ యూ. లెట్ అస్ సెలబ్రేట్ క్రైస్ట్ సెంటర్డ్ క్రిస్మస్, నాట్ ఎ క్యాజువల్ క్రిస్మస్. మే గాడ్ బ్లెస్ యూ.